గ్లాకామా పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సుశీల నేత్రాలయం హాస్పిటల్ ఎండి సుధాకర్ రావు తెలిపారు. నేడు ప్రపంచ గ్లాకామా డే సందర్భంగా హాస్పిటల్లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్లాకామా వ్యాధి 40 సంవత్సరాల పైబడిన వారికి ఎక్కువగా వస్తుందని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండే తగిన పరీక్షలు నిర్వహించుకోవాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ గ్లాకామా వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చైర్మన్ సుశీల నేత్రాలయ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ కర్నూలు. ఈరోజు మా హాస్పిటల్లో వరల్డ్ గ్లకోమా వీక్ సందర్భంగా అవగాహన సదస్సు చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, గ్లకోమా అనేది చాలా సైలెంట్గా చూపు హరించేటువంటి జబ్బు. మన ఇండియాలో సుమారు 1,20,00,000 మందికి ఈ జబ్బుతో బాధపడుతున్నారు. మరి గ్లకోమా అనేది ఒకసారి డయాగ్నోస్ చేసిన తర్వాత జీవితాంతం మందులు వాడుకోవాలి, లేకపోతే అందత్వం అనేది వచ్చేస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా 40 సంవత్సరాలు పైబడిన వారు, గ్లకోమా వ్యాధి వచ్చేదానికి ఆస్కారం ఉన్నవాళ్ళు, ఒకటి వచ్చి షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు, బీపీ పేషెంట్స్, తర్వాత మయోపియా, హై మయోపియా ఉన్న వాళ్ళకి, తర్వాత వంశపారంపర్యంగా కూడా ఈ జబ్బు రావచ్చు. కాబట్టి ఈ 40 సంవత్సరాలు జరిగిన ప్రతి వ్యక్తి కూడా కంటి పరీక్షకు వచ్చినప్పుడు ఇంట్రాఆక్యులర్ ప్రెషర్, అంటే కంట్లో ఒత్తిడి ఎంత ఉంది అనేది చూసుకోవాలి. ఇది 24 లోపల ఉంటే మంచిది, 24 దాటితే సస్పిషన్ వస్తుంది. ఒకసారి గ్లకోమా డయాగ్నోస్ చేస్తే దీనికి ఇనీషియల్ స్టేజెస్లో ఐ డ్రాప్స్ తోటి లేదా లేజర్ తోటి నయం చేయొచ్చు. ఇంకా ఎక్కువ ముదిరితే అప్పుడు ఆపరేషన్ కూడా చేయాల్సి వస్తుంది. ఏదేమైనా నీటి కాసులు లేకపోతే గ్లకోమా అనేది చాలా సీరియస్ ప్రాబ్లం. మనిషి తెలియకుండా చూపును హరిస్తుంది. కాబట్టి ప్రతి వ్యక్తి 40 సంవత్సరాల తర్వాత ఈ గ్లకోమా టెస్ట్ చేయించుకోవాలని మనం చూసుకుంటాం. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ను ప్రెస్ చేయండి.